హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెన్సీ9 ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఇవాల్టి రెసిపీ వచ్చి పిల్లలకి ఎంత ఇష్టమైన బ్రెడ్తో స్నాక్ అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్రెడ్ డైరీ మిల్క్ చాక్లెట్ కాంబినేషన్తో ఈ రెసిపీ ఉంటుంది. ఈ స్నాక్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఒకసారి మీరు చేసి పెట్టినట్లయితే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారనమాట. అంత టేస్ట్ ఉంటుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఫటాఫట్ 5 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. ఎప్పుడు రొటీన్ స్నాక్సే కాకుండా ఇలా డిఫరెంట్గా పెట్టండి, పిల్లల్ని ఖుషి చేయండి, ఓకేనా? అప్పుడప్పుడు పిల్లలకి మనం ఎప్పుడు రొటీన్గా చేసి ఇచ్చే స్నాక్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా స్నాక్స్ రెడీ చేసి ఇచ్చినట్లయితే ఫటాఫట్ 5 మినిట్స్లోనే అయిపోతుంది. వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరి 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను. మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, అదనమాట. ఇది టోస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బ్రెడ్, అందుకని ఇదే తీసుకున్నాను నేను. మీరు కూడా ఇదే తీసుకోండి. ఈ బ్రెడ్ని 6 పీసెస్ తీసుకొని, ఐ మీన్ 6 స్లైసెస్ తీసుకొని, ఎడ్జెస్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ పార్ట్ అనేది తీసేయండి. ఈ బ్రౌన్ పార్ట్ అనేది వేస్ట్ కాదు, బ్రెడ్ క్రమ్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు వేరే రెసిపీస్కి. చాక్లెట్, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఫుల్ అంతా పట్టదు, ఎందుకంటే నేను 6 స్లైసెస్ మాత్రమే తీసుకున్నా కాబట్టి నాకు ఈ చాక్లెట్ అంతా పట్టదు. అదే కొంచెం ఎక్స్ట్రా స్లైసెస్ తీసుకున్నట్లయితే ఈ చాక్లెట్ అంతా పడుతుందన్నమాట, ఓకేనా? ఈ బ్రెడ్తో చాలా రకాల స్నాక్స్ చేసుకోవచ్చు, రెసిపీస్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ముందు ముందు రాబోయే వీడియోస్లో డిఫరెంట్ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. ఈ బ్రెడ్తో ఎలాంటి స్నాక్స్ చేసుకోవచ్చు, ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది, అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? స్లైసెస్ అన్నిటికీ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ తీసేసిన తర్వాత, బ్రౌన్ పార్ట్ని తీసేసిన తర్వాత ఇట్లా షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇట్లా రౌండ్ షేప్ కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకొని పెట్టుకోండి. అన్నిటినీ ఇలానే రౌండ్ షేప్ చేసుకొని నీట్గా బ్రేక్ అవ్వకుండా కేర్ఫుల్గా చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే అన్నీ ఈవెన్గా వస్తాయి, చూడటానికి తినడానికి కూడా బాగుంటాయి, పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకని ఇలా కట్ చేసుకోమని చెప్తున్నాను, ఓకేనా? ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత బ్రష్ ఉంటుంది కదా, ఆయిల్ గ్రీస్ చేసిన బ్రష్, దాంతో ఇట్లా ఆ వాటర్ని ఇట్లా లైట్గా ఇట్లా స్ప్రెడ్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఇవి రెండు ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇవి రెండు ఇట్లా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఈ డైరీ మిల్క్ చాక్లెట్ అది వన్ బైట్, టూ బైట్స్ బాగా, మరీ ఎక్కువ తడి చేసేసినట్లయితే బ్రెడ్ విరిగిపోతుంది. మరీ ఎక్కువ తడి చేయకుండా లైట్గా తడి చేయాలి. ఇట్లా బయట ఉంటుంది కదా డైరీ మిల్క్ బయట ఒకటి పెట్టుకోండి, నేనైతే ఒకటి పెట్టాను. ఎందుకంటే పిల్లలు మరీ ఎక్కువ స్వీట్ తిన్నా కాఫ్ వస్తుందని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కాఫ్ కోల్డ్ రాకుండా చూసుకోవాలి కదా, అందుకని నేనైతే జస్ట్ ఒకటి పెట్టాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి, లావా లోపల చాక్లెట్ లావా లాగా ఎక్కువ రావాలి అనుకున్నట్లయితే ఇంకొక స్లైస్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఒకటి చాలు, అందుకని నేను ఒకటి పెట్టాను. పెట్టిన తర్వాత ఎడ్జెస్ అనేవి విడిపోకుండా ఉండాలి కాబట్టి ఇట్లా ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే ఇక అంత ఎడ్జెస్ విడిపోవన్నమాట. ఇలానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని ఇది మెల్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ని, వాటిని వీటి మీద ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై అంటారు కదా అట్లా అన్నమాట. హైలో మాత్రం పెట్టద్దు, లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్. లో ఫ్లేమ్లోనే బెటర్, మీడియం ఫ్లేమ్ కూడా కాదు. లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా జస్ట్ 2 మినిట్స్లోనే ఇది రోస్ట్ అవుతుంది, ఎక్కువసేపు పట్టదు. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా వాడచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేయచ్చు. నేను ఏంటంటే నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను బటర్ అనేది వేసాను. ఇట్లా లో ఫ్లేమ్లో అన్నీ మీ ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ మీరు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ మీన్ వాటిని ఫ్రైంగ్కి పెట్టుకోవచ్చు. ఇట్లా వన్ సైడ్ 1-2 మినిట్స్లోనే ఇది వేగుతుంది. వేగిన తర్వాత జస్ట్ ఇట్లా టర్న్ చేసుకోండి, జాగ్రత్త చేతులు కలకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత రెండవ వైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జస్ట్ 2 మినిట్స్లోనే కలర్ వస్తుంది, ఎక్కువసేపు ఏం పట్టదు ఇది. ఇట్లా కాల్చుకోవడం వల్ల ఏంటంటే మంచిగా
బ్రెడ్ టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది అనమాట. మెత్తగా ఉంటుంది కదా కామన్గా బ్రెడ్, మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. లోపల మనం చాక్లెట్ బైట్ పెట్టాం కదా, అది మెల్ట్ అవుతుంది అనమాట. మెల్ట్ అయ్యి లావా టెక్స్చర్ వస్తుంది, బాగుంటుంది చూడటానికి, తినడానికి బాగుంటుంది. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇట్లా అన్ని ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నింటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీటిని నేను మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తాను, ఉండండి. ఇలా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని, ఐ మీన్ దీనికి ఏమన్నా పేరు పెట్టుకోండి, నాకు ఏం పేరు పెట్టాలో కూడా తెలియలేదు. దీన్ని ఏమని పెడదాం, చాక్లెట్ లావా ఏమనాలి టోస్ట్. నైఫ్ తీసుకొని ఇలా జాగ్రత్తగా చిన్నగా కట్ చేసుకోండి. ఒకసారి బరాబరా కట్ చేస్తే అది షేప్ అవుట్ అయిపోతుంది, అదంత బాగోదు చూడటానికి కదా. అంతే కదా, క్రాక్స్ వస్తే ఏం బాగుంటుంది, నీట్గా కట్ చేసుకుంటేనే కదా బాగుండేది. ఇట్లా లోపల చాక్లెట్ మెల్ట్ అయింది చూసారా. నేనైతే ఒక్క బైట్ పెట్టాను కాబట్టి ఇలా ఉంది. మీకు ఎక్కువ బైట్స్ కావాలంటే ఎక్కువ బైట్స్ పెట్టుకుంటే ఇంకా లోపల లావా టెక్స్చర్ అనేది స్ప్రెడ్ అవుతే చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా ఈ రెసిపీ? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.